టాపిక్ ఏంటంటే ఎనర్జీ ఎఫిషియెంట్ మ్యాక్ ప్రోటోకాల్. ఎనర్జీని ఎఫిషియెంట్గా బై యూజింగ్ మ్యాక్ ప్రోటోకాల్లో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇది. వేస్ట్ కాకుండా ఎనర్జీని యూజ్ చేసుకోవడం. ఇందులో మనం రేడియో సిగ్నల్ బేస్డ్ యూజ్ చేసుకుంటాం. రేడియో సిగ్నల్స్ని పంపించి నాకు డేటాని ఎనర్జీని సేవ్ చేసుకుంటాం. ఇందులో 3 types of methods ఉంటాయి. ఫస్ట్ మెథడ్ చెప్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే పవర్ మేనేజ్మెంట్. పవర్ని ఎలా మేనేజ్ చేస్తారంటే మనకి యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి. ఈ యాక్సెస్ పాయింట్స్కి మన నోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ యాక్సెస్ పాయింట్స్ని బఫర్ తోటి ఫిల్ చేస్తాం. బఫర్ తోటి ఫిల్ చేయడం వల్ల నాకు మెసేజెస్ ఏమైనా ట్రాన్స్మిట్ చేసినా ఆ రిసీవ్ చేసినా త్రూ ఈ యాక్సెస్ పాయింట్స్ ద్వారా అవి వెళ్ళలేవు. ఎందుకంటే బఫర్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కదా, సో ఫ్రీగా లేదు కాబట్టి డేటా అనేది ట్రాన్స్మిట్ ఆ రిసీవ్ కాదు, సో కమ్యూనికేషన్ జరగదు. ఈ రకంగా నోట్స్ కూడా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి ఆ బఫర్డ్ టయాన. ఆ బఫర్డ్ టయాన స్లీప్ మోడ్లోకి వెళ్ళిందంటే సో నేను పవర్ అనేది యూజ్ చేసుకోవట్లేదు. ఈ రకంగా పవర్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఏ నోట్స్లో నాకు కమ్యూనికేషన్ అవసరం లేదు, ఏ నెట్వర్క్స్లో నాకు కమ్యూనికేషన్ అవసరం లేదని తెలుసుకొని ఆ నెట్వర్క్స్ని మాత్రం బఫర్ తోటి యాక్సెస్ పాయింట్స్ ఫిల్ చేస్తే నాకు పవర్ అనేది ఆటోమేటిక్గా అక్కడ సేవ్ అవుతుంది. ఈ రకంగా పవర్ మేనేజ్మెంట్లో సేవ్ చేసుకోవచ్చు పవర్ని. ఇంకోటి ఏంటంటే పవర్ అవేర్ మీడియం యాక్సెసింగ్ విత్ సిగ్నలింగ్. ఇందులో ఏంటంటే 2 types of signals ఉంటాయి, రెడీ టు సెండ్, క్లియర్ టు సెండ్. ఈ రెడీ టు సెండ్, క్లియర్ టు సెండ్ అనే సిగ్నల్స్ పంపినప్పుడు మాత్రమే నా నెట్వర్క్ అనేది ఆన్ అవుతుంది. మిగతా టైంలో ఆఫ్ మోడ్లో ఉంటుంది, అంటే స్లీప్ మోడ్లో ఉంచుతుంది దాని నోట్స్ని, నెట్వర్క్లో ఉండే నోట్స్ని స్లీప్ మోడ్లో ఉంచుతుంది. అలా స్లీప్ మోడ్లో ఉంచడం వల్ల పవర్ అనేది సేవ్ అవుతుంది. ఎప్పుడైతే నాకు డేటా అనేది ట్రాన్స్మిట్ చేయాలి ఆ రిసీవ్ చేసుకోవాలనుకునే టైం నేను రెడీ టు సెండ్ ఆర్ క్లియర్ టు సెండ్ అనే సిగ్నల్ పంపిస్తాను, అప్పుడు ఆ నోడ్ అనేది యాక్టివేట్ అయ్యింది. బై యూజింగ్ నెట్వర్క్ యూజ్ చేసుకొని ఆ నోడ్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ నోడ్స్ ద్వారా మళ్ళా డేటా అనేది ప్రాసెస్ ట్రాన్స్మిట్ సెండ్ రిసీవ్ కమ్యూనికేషన్ ఇలాంటివి జరుగుతుంది. ఇది ఈ రకంగా పవర్ అవేర్ మీడియం యాక్సెస్. ఏ మీడియం ద్వారా నేను సెండ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఆ మీడియాని యాక్సెస్ చేసుకొని పవర్ని సేవ్ చేసుకోవచ్చు విత్ సిగ్నల్స్ తోటి, రెడీ టు సెండ్ ఆర్ క్లియర్ టు సెండ్ అనే సిగ్నల్స్ తోటి. నెక్స్ట్ ఏంటంటే మినిమైజింగ్ ద ఐడియల్ రిసెప్షన్ ఎనర్జీ కాస్ట్. ఇందులో ఏంటంటే ఐడియల్గా ఉండే ఛానల్స్లో నా పవర్ అనేది యూటిలైజ్ చేసుకోకుండా ఆ పవర్ని సేవ్ చేసుకోవటం. అంటే నా ఛానల్స్లో ఇప్పుడు నా డేటా అనేది సెండ్ చేయట్లేదు, అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఆ ఛానల్స్ని ఆఫ్ చేసుకున్నా నాకు పెద్ద లాసే ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే సింక్రోనస్ అసింక్రోనస్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో వస్తుంది. సింక్రోనస్ మోడ్లో ఏం జరిగిద్ది, బోత్ ట్రాన్స్మిటర్ రిసీవర్ రెండు సింక్రోనస్గా సేమ్ క్లాక్ ఇచ్చి ఆ టైన ఆపరేట్ చేస్తాం, ఆ టైనే ట్రాన్స్మిట్ చేస్తాం, ఆ టైనే రిసీవ్ చేసుకుంటాం. మిగతా టైన ఏముండదు, మిగతా టైన డేటా ట్రాన్స్ఫర్ ఉండదు, డేటా కమ్యూనికేషన్ ఉండదు. సో మిగతా టైన మనం మన నెట్వర్క్ని ఫ్రీగా వదిలేస్తాం, అంటే ఎనర్జీ ఇవ్వకుండా పవర్ ఇవ్వకుండా స్లీప్ మోడ్లో పెట్టేస్తాం. ఈ రకంగా ఐడియల్ కేసులో ఎనర్జీ కాస్ట్ని మినిమైజ్ చేసుకోవచ్చు మనం. ఇది అబౌట్ ఎనర్జీ ఎఫిషియెంట్ మ్యాక్ ప్రోటోకాల్స్.